ಅಣ್ಣ ಬಿಡಿ ಅಣ್ಣ ಅಂದ್ರಾಗ ನಮಸ್ಕಾರವಣ್ಣ, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಅಣ್ಣ. ಫಸ್ಟ್ ಮೀ ಸಪೋರ್ಟ್ ಅಣ್ಣ, ಫಸ್ಟ್ ಲುಕ್ ನಿಂಚಿ ಇಪ್ಪುಡು ದಾಕಾ మీరు బాగా ఎంకరేజ్ చేశారన్న, అన్నీ చూశానన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తే నాలాట శంకర్లు చాలామంది నిలబడతారు, చాలామందికి చాలామంది కడుపులు నిండితే చాలామంది హ్యాపీగా ఉంటారన్న. ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఉన్నది నేను కానీ మా డైరెక్టర్ కానీ మా టీం కానీ కాదు, ఫస్ట్ హ్యాపీగా ఉన్నది సినిమా బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ కేరెంతులు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఎంజాయ్మెంటు మొత్తం ఫోన్లో డైరెక్ట్ లైవ్లో ఫోన్లో మాట్లాడతారు. నా నెంబర్ ఇచ్చాను కదా అందరికీ, థియేటర్లో 1400 మంది, కనీసం 1400 మందిలో ఒక 900 మంది నాకు ఫోన్స్ డైరెక్ట్ ఫోన్ థియేటర్లో బొమ్మ వేసినప్పుడు అని ఆ బొమ్మ వేసారని అంటే వాడు బొమ్మ చూడరు అయితే మధ్యలో ఫోన్ చేస్తే అలాగే నెంబర్ ఇచ్చాను కదా, నెంబర్ ఇచ్చినాను మరి అయితే సినిమా చూసాక ఫోన్ చేయమని అయితే అలాగని అలాగని వాడికి ఏంటి తెలియదు నెంబర్ వచ్చామా చేశాండి అంతే. అలాగే వాళ్ళు ఎంజాయ్ చేసి ఇంకొకరు అని ఆ సినిమా పెద్ద బంపర్ హిట్ పార్టీ చేసుకుంటున్నాం మేమంట. సినిమా బంపర్ హిట్ అయితే పార్టీలు చేసుకుంటారు ఆడియన్స్, వాళ్ళ ఆడియన్స్ వాళ్ళు పార్టీలు చేసుకోవడానికైనా సినిమాలు బంపర్ హిట్లు సూపర్ హిట్లు ఇవ్వాలనేసి నేను ఎప్పటికీ నేను అదే మాట మీద ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, తెల్లారు లేచి ఏవో పనులు చేసుకొని బయట రకరకాల కష్టపడుకొని వస్తారు. వాళ్ళకి సండే వచ్చినా వాళ్ళకి ఎప్పుడైనా గ్యాప్ దొరికినా సరే ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఆ ఎంజాయ్మెంట్ ఏదో ఫస్ట్ టైం నేను నా సినిమాతో చూశాను వాళ్ళని, నేను చాలామందిని దగ్గరగా నాకు ఫోన్లు చేయడం కానీ నాకు వీడియో కాల్ పెట్టడం కానీ థియేటర్లో సినిమా వస్తున్నప్పుడు వీడియో తీసి ఫోన్లో పంపించినప్పుడు ఆ గోళ కానీ ఇది అంత కానీ ఓకే అంటే సినిమా మేము అనుకున్న కష్టానికి మేము పడిన కష్టానికి నేను నా ఫ్రెండ్ శ్రీధరు 2 సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ నుంచి ఫ్యామిలీని పిల్లలందరిని దూరం పెట్టేసి మా ఇద్దరమే సంసారం చేసుకుంటూ మా ఇద్దరమే దొర్లుతూ పొర్లుతూ ఇద్దరం ఒక దగ్గరే తింటూ ఒకటే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకొని ఇక ఎవడు పెళ్ళమో ఎవడు బొగుడో కూడా తెలియదు మా ఇద్దరికి. ఇక అంటే మా పెళ్ళాలే సిగ్గుపడేటట్టు మా పెళ్ళాలే అసహించుకునే రేంజ్లో మేము వెళ్ళిపోయాం. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాం కదా అంటే అలా వెళ్ళిపోయాం ఇద్దరం ఉన్ను అలాగ వెళ్ళిపోయి ఒకరినొకరిని ప్రేమించుకొని ఈ సినిమా తీసాం మేము. అది రాత్రా పగలా ఏంటి మాకు తేడా తెలిసేది కాదండి ఈ సినిమాకి, ఎందుకంటే మాకు ఏ సపోర్ట్ లేదు, ఇద్దరికే సపోర్ట్ లేదు అందరికీ తెలుసు. మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరో బయటకు రాలేదు, వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. అవి ఎవరు సపోర్ట్ ఇచ్చారో ఏ దేవుడు తిన్న ముడికి ముందుకు తీసుకెళ్ళాడు అనేది కూడా మాకు తెలియదు. డబ్బులు పెట్టే రమణారెడ్డి గారు ఒకరు కళ్ళ ఎదురు కనబడుతున్నారు, దాని తర్వాత సురేష్ కొండరెడ్డి గారు ఒకరు కళ్ళ ఎదురు కనబడుతున్నారు. మాకు వాళ్ళిద్దరే దేవుళ్ళలా కనబడ్డారు ఈ సినిమాకి. ఇంకా అందుకనే కష్టపడి తెలిపాము ఈరోజు రిజల్ట్ మీరు నిలబెట్టారు బ్రదర్స్, భయ్యా, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తాతలు, ముత్తాతలు, బామ్మలు అందరూ అందరూ సినిమాకి వెళ్తున్నారంట, ఫ్యామిలీ వెళ్తున్నారంట, ఫ్రెండ్స్ వెళ్తున్నారట, యూత్ వెళ్తున్నారంట, మొత్తం కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరికీ కనెక్ట్ అయింది సినిమా, అందరికీ కనెక్ట్ అయింది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సెంటిమెంట్కి ఫ్యామిలీ వెళ్తుంది, ఇంకో కొన్ని సీన్లకి యూత్ వెళ్తుంది, ఇంకొన్ని కొన్ని సీన్లకి కొంతమంది వెళ్తున్నారు, ఇలాగ అందరూ కలిసి ఈ సినిమాను చూస్తున్నారండి. మీ అందరూ కలిసి చూస్తారని చెప్పి ఈ సినిమా తీసాం. ఫస్టే మేము అనుకున్నాం మీ అందరికీ కనెక్ట్ అయ్యేలాగే సినిమా తీయాలి, ఇందులో అన్నీ ఉండాలి, పెద్ద సినిమాలకి పెద్ద హీరోలకి ఏమాత్రం తగ్గకుండా సినిమా చేయాలి అనేది మా ఉద్దేశం, మా కాన్ఫిడెన్స్. ఈ సినిమాని మీరు శంకర్ సినిమా శగలక శంకర్ సినిమా అలా చూడకూడదు అని ఫిక్స్ అయిపోయి మేము సినిమా చేసాం. ఓ పెద్ద స్టార్ సినిమా థియేటర్లో చూస్తే ఎలా ఫీల్ అవుతారో అది ఫస్ట్ మేము ఫీల్ అయ్యే సినిమా తీసాం. ఈరోజు అది మీరు ఫీల్ అవుతున్నారన్న, నిలబెట్టారన్న ఈ శంకర్ని, నన్ను నిలబెట్టారు కాబట్టి నా వెనకతలు 100 మంది నిలబడతారన్న, మీ పేరు చెప్పుకొని జీవితాంతం మీకు మేము ఇలాగే మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, మీరు మమ్మల్ని ఇలా నిలబెడతారు, జెన్యున్గా నిజాయితీగా పనిచేసి కూడా ఎక్కడ వెళ్ళినా సరే సక్సెస్ అవుతాడు అనేది ఈ సినిమా నిలబెట్టారన్న మీరు అందరున్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నిజాయితీని, ఈ జెన్యునిట్ని, ఈ నిజాయితీని దీన్నే నమ్ముకొని నేను పనిచేస్తా, ముందు పనిచేస్తూ ముందుకెళ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నమ్మకాన్ని మాత్రం ఇప్పటికీ మరిచిపోను, నేను నిలబెడతా. మీ ఎంకరేజ్మెంట్ కానీ మీ సపోర్ట్ కానీ ఇప్పటికీ మనసులో ఉంటాయి, అది గుర్తుపెట్టుకునే పనిచేస్తానన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.